త్వరగా టెంట్ తీసేయండి. రేపు రాకెట్ లాంచ్. ఇవాళ అడవిలోకి ఇద్దరు నవీన ఆయుధాలతో వచ్చారు. అది విదేశీయులు. వాళ్ళ ప్రతి మూమెంట్ రాకెట్ లాంచ్ని అడ్డుకోవడమే. ఇక్కడి నుంచి మనం విడిపోదాం. నేను వాళ్ళని వెతుక్కుంటూ ఒంటరిగా అడవిలోకి వెళ్తాను. ఇక్కడి నుంచి 8 కిలోమీటర్లే. పశ్చిమ దిశగా వెళ్తే ఒక చిన్న దారి కనిపిస్తుంది. అక్కడి నుంచి ఒక కొండెక్కి దిగితే రోడ్డు వస్తుంది. దారిలో ఏదో ఒక బండి పట్టుకొని మన హాస్టల్కి వెళ్ళిపోండి. అక్కడ మన రేంజర్ గణపతిరామ్ గారికి చెప్పి రక్షక దళానికి ఇన్ఫామ్ చేయమనండి. నేను ఎలాగైనా ఒకరిని చంపేస్తాను. ఇంకొకరిని ప్రాణాలతో పట్టుకోవాలి. మీ దగ్గర ఉన్న బిస్కెట్స్ని స్నాక్స్ని అందరూ పంచుకొని తినండి. దారులు ఎక్కడ మంచినీళ్ళు దొరకవు. అందువల్ల ఉన్నవాటితో అడ్జస్ట్ చేసుకోండి. నా గురించి ఏం దిగులు పడద్దు. దేశానికి ప్రమాదం అంటే మేము చూస్తూ ఊరుకోం. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాం. మేమందరం మీతో పాటే వస్తాం. ప్రయాణం కష్టతరమైంది. ఆడవాళ్లు శక్తిహీనులని పంపించేస్తున్నారా? ఆడవాళ్ల శక్తి అనన్యమైంది. ఆ శక్తిని అనవసరంగా వృధా చేయకూడదు అనుకుంటున్నాను. Stop! అనుకోకుండా అడవిలో ఎవరైనా మిస్ అయ్యారంటే వెళ్లే దారిలో ఇలాగే కొమ్మల్ని విరుచుకుంటూ వెళ్ళాలి. కొమ్మలు విరుగుండడం మనం ఈ దారిలో వెళ్ళామనడానికి గుర్తు. విరిగిన కొమ్మ ఎటువైపు తిరిగిందో అది మనం వెళ్లిన డైరెక్షన్ చూపిస్తుంది. అడవిలోకి వెళ్లిన మనం ఒక రోజంతా తిరిగి రాలేదనగానే కాలేజీలో ఉన్న వాళ్ళందరూ టెన్షన్ అవుతారు. ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వస్తారు. జెనిఫా, నీ షర్ట్ విప్పు. దాన్ని కర్రకి ఎగిరే జెండాలా కట్టండి. నీ షర్ట్ బాగా పలచగా ఉన్నందువల్ల గాలికి బాగా కదులుతుంది. అందువల్ల దూరం నుంచి చూసేవాళ్ళకు కూడా కనిపిస్తుంది. మనల్ని వెతుక్కుంటూ వచ్చేవాళ్ళకి ఇదే గుర్తు. మనం తిరిగి రావడానికి కూడా ఇదే గుర్తు. భయపడకండి. ఈ ఏరు మొత్తం నడు వరకే నీళ్లుంటాయి. కర్రని ఊతం చేసుకుని రండి. అడిగేసే ముందు కర్రతో గుచ్చి చూడండి. ఊబి ఉందో లేదో తెలుస్తుంది. ఆ తర్వాత నడవండి. ఓకే, పద పద ఆ కర్ర ముందుకు పద. ఇక్కడ నుంచి కొంచెం దూరమే. ఏటు ఒడ్డున బురద ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా రండి. మెల్లగా. కల్పన, ఈ కర్ర అక్కడ పెట్టే, తిరిగి వచ్చేటప్పుడు ఉపయోగపడుతుంది. మెల్లగారా. అవి గబ్బిళాలు. మామూలుగా అవి రాత్రుల్లో బయటకు వస్తాయి, కానీ మనం వచ్చే శబ్దానికి పగటి పూట ఎగురుతున్నాయి. కాళ్ళకి షూస్ లేకుండా అడవిలో నడవడం అసాధ్యం. అందుకే ఏర్పాటు. మనం చేరుకోవాల్సిన గమ్యం ఇంకా చాలా దూరం ఉంది.
ఇదే మనం మ్యాప్లో చూసిన త్రికోణపు నది. ఇప్పుడు మనం ఉన్నదే మేఘాల కొండ. అదిగో కనిపిస్తుంది దట్టమైన అడవి, అదే 14 రేంజ్. కల్పన చూసిన ఆ ఇద్దరు విదేశీయులు ఆ అడవి ద్వారానే త్రికోణపు నది ఒడ్డుకి రావాలి. నా లెక్క ప్రకారం ఇంకో గంటలో వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళిద్దరిలో ఒకరిని ఎలా చంపాలి, ఇంకొకరిని ఎలా ప్రాణాలతో పట్టుకోవాలనేది మనం తర్వాత ఆలోచిద్దాం. మీరు ముందు వెళ్ళేదనే తినండి, బాగా నీరసంగా ఉన్నారు. ఏ నాకు కొంచెం ఇవ్వవే, ఒకటే ఉంది. మనం ఈ టైంలో ఈ ప్లేస్ లో ఉంటామని అసలు అనుకోలేదు కదా. నేను కూడా అనుకోలేదే. నేను చనిపోయే వరకు ఈ రోజుని మర్చిపోను. చచ్చినా మర్చిపోను. చనిపోతే ఎలా జ్ఞాపకం ఉంటుంది? సార్ ఇవ్వండి సార్, మేము చూస్తాం. మీరు వెళ్ళి తినండి సార్. సరే మీరు చూడండి, నేను వెళ్ళి రైఫిల్ క్లీన్ చేస్తాను. ఏదైనా కనిపిస్తోందా? ఒక కాకి కూడా కనిపించడం లేదే. ఇది చూసిందంటే నేను నమ్ముతాను, కానీ ఇంత పెద్ద అడవిలో వాళ్ళిద్దరూ ఇటే వస్తారంటే మాత్రం నేను నమ్మను. ఏమే, నువ్వు ఇద్దరిని చూసానన్నావు, నిజమేనా? ఏ మా అమ్మ మీద ఒట్టు, నిజమేనే. కల్పన చూసిన ఆ ఇద్దరు వస్తున్నట్టున్నారు. కొత్తగా మనుషులు అలికిడి వెనకనే పక్షులు ఎగురుతున్నాయి చూడండి. చాలా మంది వస్తున్నారు సార్. పదహారు మంది సార్. ఇద్దరే అనుకున్నాం కానీ 16 మంది. వాళ్ళ దగ్గర 2 పెద్ద బాక్సులు ఉన్నాయి సార్. వాళ్ళు ఎందుకు వచ్చుంటారు సార్? రేపు వెండికొండపై నుంచి ఇండియా రాకెట్ని లాంచ్ చేస్తోంది. ఈ ఇండియన్ రాకెట్ సక్సెస్ అయితే వైజ్ఞానిక పరిశోధనల్లో ఇండియా ఫస్ట్ ప్లేస్కి వస్తుంది. అది జరగకూడదని కోరుకుంటున్న వాళ్లే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. వీళ్ళు ఏ దేశస్తులు అయి ఉంటారు సార్? వీళ్ళకి ఏ దేశం మీద భక్తి ఉండదు, అంతర్జాతీయ కిరాయి మనుషులు. ఈ రాకెట్ లాంచ్ వల్ల ఎవరెవరికైతే నష్టం కలుగుతుందో ఆ యజమాను పంపించిన కూలి మనుషులే వీళ్ళు. మన కళ్ళెదురుగా జరుగుతోంది, ఏం చేద్దాం సార్? అడ్డుకొని తీరాలి. వెంటనే ఫైట్ చేసి అడ్డుకోవడం కుదరదు, ఎందుకంటే వాళ్ళు 16 మంది, నవీన ఆయుధాలు కూడా ఉన్నాయి. మనం 6 మందిమే, ఒట్టి పిస్టల్స్ రైఫిల్సే ఉన్నాయి. ఆ మ్యాప్ తీయండి. నా లెక్క ప్రకారం వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ ఏటు ఒడ్డునే వస్తూ ఏరు దాటి వెదురుకోనకుండా పగటపు కొండని చేరుకోవడమే. ఎందుకంటే పగటపు కొండ నుంచే వెండికొండ మీద ఉన్న రాకెట్ ప్రయోగదళాన్ని నాశనం చేయడానికి కరెక్ట్గా గురిపెట్టగలరు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడున్నారు, ఇదే వాళ్ళు వెళ్లే దారి. ఇక్కడే లోతు తక్కువ, అందువల్ల ఇక్కడే వాళ్ళు ఏరుదాడతారు. ఆ తర్వాత వెదురుకోనకు వెళ్తారు, అక్కడి నుంచి పగడపు కొండ. రాకెట్ ప్రయోగదళం ఇక్కడుంది, అందువల్ల వాళ్ల ప్లాన్ ఇక్కడి నుంచి ఇక్కడికే. ఇక్కడి నుంచి మనం ఏరు దాటి అవతలొడ్డుకెళ్ళి వాళ్ళు ఏరు దాటకుండా వీలైనంతసేపు ఆపడమే ప్రస్తుతం మనం చేయగలిగిన పని. ఇది మనం వెళ్లే దారి. కొమరోడు జలపాతం, అక్కడి నుంచి పన్నీర్ కోన. ఇక్కడే మనం వాళ్ళని ఏరు దాటకుండా అడ్డుకోవాలి. అది ఈరోజు సాయంత్రంలోగా చేయాలి. ఇకేమిటి సార్ మనము? వేరే మార్గమే లేదు. మీలో ఒకరు కాలేజీకి వెళ్లి రేంజర్ని కలిసి ఈరోజు సాయంత్రంలోగా రక్షక దళాన్ని ఇక్కడికి రప్పించాలి.
ఇదే మొదటి ప్లాన్. ఇక్కడి నుంచి ఒకరు బయలుదేరి వెళ్లారంటే జారుడు బండ దాటి ముచ్చబుటేరు చేరుకుని మంచులోకి వెళ్లడానికి 4 గంటల సేపు పడుతుంది. అక్కడి నుంచి నేను ఇంతకు ముందు చెప్పిన అడ్డదారిలో వెళ్తే కాలేజీకి వెళ్లడానికి గంట సేపు పడుతుంది. 4 గంటలకు ఇన్ఫర్మేషన్ ఇస్తే 5 గంటలకల్లా తప్పకుండా మనకి రక్షక దళ సహాయం అందుతుంది. మీలో ఎవరి కష్టతరమైన ప్రయాణానికి సిద్ధమో మీరే తెలుసుకోవాలి. నేను వెళ్తాను సార్. లేదు, నేను వెళ్తాను సార్. కల్పన, నువ్వే సీనియర్ అండర్ ఆఫీసర్, నీ టీం గురించి నీకే బాగా తెలుసు, నువ్వే డిసైడ్ చేయి. నాకు తెలిసినంత వరకు అజిత కరెక్ట్ సార్. తనకు ఆల్రెడీ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. తనకు పోల్ వాల్ ఛాంపియన్ అయినందువల్ల ఎలాంటి కొండలైనా సులభంగా దాటేయగలదు. అందుకనే అజితనే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక మనకి టైం లేదు, త్వరగా తన సిద్ధం చేయండి. జాగ్రత్తగా వెళ్ళు అజిత. ఓకే. ఓకేనా? అడవిలోకి వెళ్ళేటప్పుడు జుట్టింత లూజ్గా ఉండకూడదు. పల్లెటూరు అమ్మాయిలకి ఓని సర్దుకోవడంతోనే సరిపోతుంది, సిటీ అమ్మాయిలకి జుట్టు సర్దుకోవడంతోనే సగం జీవితం గడిచిపోతుంది. అజిత, ఎప్పటినుంచో నీకు తుపాకీ అంటే చాలా ఇష్టం కదూ. అడవి మార్గంలో ఇది నీకు ఉపయోగపడుతుంది, జాగ్రత్త. అజిత, ఆయన గురించి సరిగ్గా తెలియక తప్పు తప్పుగా రాసి సజెషన్ బాక్స్ లో లెటర్ పడేశాం. వెళ్ళగానే రేంజర్ చూడడానికి ముందు దాన్ని తీసి చింపి పరాయి.